Regularization. Big word. Regularization. Big demand. Regularization. Big demand. Regularization. Big word. Regularization. Regularization. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు గత 150 దినాలకు పైబడి ఏ రకాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ద్వారా స్పష్టమైనటువంటి స్పందన రాకపోవడంతో చిట్ట చివరగా మేము ప్రాణాలైనా పరంగా పెడదాము కానీ రెగ్యులరైజ్ సాధిస్తాము అన్నటువంటి ఒకటే లక్ష్యంతో ఈరోజు ఆవరణ నిరాహార దీక్షకు ఇక్కడ ఆర్ట్స్ కాలేజు ప్రాంగణంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉస్మానియాసిటీ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఇప్పటి వరకు జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీలను ఏ విధంగా అయితే రెగ్యులరైజ్ చేశారో యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పలు దఫాలుగా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అనే వర్డ్ లేకుండా చేస్తామని చెప్పి. మళ్ళీ అటువంటి పరిస్థితుల లోపల యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కాంట్రాక్ట్ అనే ట్యాగ్ ఉంటే ఆ లక్ష్యం నెరవేరదు. కాబట్టి వెంటనే ప్రభుత్వము తారతమ్యం చేయకుండా సాధారణం చేయకుండా వెంటనే యూనివర్సిటీలో పనిచేస్తున్న 1445 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏవైతే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగడం లేదు, రిక్రూట్మెంట్ జరగడం లేదు, విద్యా అధ్యాపకుల కొరత చాలా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ చేసేది ఒక ప్రాబ్లం ఉన్నది. కాబట్టి ఆల్రెడీ ఎంతో అనుభవం కలిగి ఉండి యూజీసీ నిబంధనల మేరకు అన్ని క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులరైజ్ చేయడం వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం కూడా పడదు. కాబట్టి వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఈ ఎలక్షన్లు రాబోతున్న నోటిఫికేషన్ తరుణం లోపల ఈ 2-3 రోజులలో ప్రభుత్వం అందరినీ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కోరుతున్నాం.